Hi viewers, this is your JS sir. Welcome to our channel JS Digital Learn. This special video lo meeku panchayati raj chattam loni konni mukhya amshalanu mee munduku techche prayatnam chestunnanu. So idi panchayati secretary ki sambandhinatuvanti syllabus loni amshamu. So idi very very important, chaala amshalu indulo meeku cherchadam jarigindi. So chivari varaku dinni chudandi. Ade vidhanga మా ఛానల్ను ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇక కంటెంట్లోకి వెళ్ళినట్లయితే దీనిలో మనకు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఏర్పాటు, అదేవిధంగా గ్రామ సభ విధులు, అదేవిధంగా వార్డు సభ్యుల ఎన్నిక, ఎలక్షన్ విధానం, అదేవిధంగా మరికొన్ని సెక్షన్ల గురించి మీకు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. सो मन को ఆల్రెడీ తెలుసు, ఇంత ముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది. మొత్తం మనకు 297 సెక్షన్లు ఉన్నాయని చెప్పడం జరిగింది ఈ యొక్క చట్టంలో, పంచాయతీ రాజ్ చట్టంలో. అదే విధంగా 9 భాగాలు, 8 షెడ్యూల్ ఉన్నాయని మనం చెప్పుకున్నాము. సో ఇందులో మనకు మరి అన్ని సెక్షన్స్ చదవడం అవసరమా అనుకుంటే, సరే 297 సెక్షన్లు చదవడం అనేది అనవసరము. ఇందులో మనకు ముఖ్యమైనటువంటివి చదువుకుంటే సరిపోతుంది. అవి మీకు కొన్ని ఇక్కడ ఈ వీడియోలో అందిస్తున్నాను, మరికొన్ని నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. అయితే ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి మనకు దాని శీర్షికలు, తర్వాత దాని యొక్క ప్రారంభం అనేది ఉంటుంది, ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ సెక్షన్ వచ్చేసి మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఒక 50 పదాలకు నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఇక గ్రామ పంచాయతీ అనేది విభాగం 2 థర్డ్ సెక్షన్ నుండి స్టార్ట్ అవుతుంది. సో థర్డ్ సెక్షన్ అనేది మనకి ఇక్కడ గ్రామ పంచాయతీ స్టార్ట్ కావడం, ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ విభాగం ఓకే. ఇక్కడ గ్రామ పంచాయతీ థర్డ్ సెక్షన్ ప్రారంభమవుతుంది. ఈ థర్డ్ సెక్షన్లో ఏమున్నది అంటే డిక్లరేషన్ ఆఫ్ ఏ విలేజ్. సో ఒక విలేజ్ని డిక్లేర్ చేయాలి, ఇది విలేజ్ అని చెప్పాలి అనేది ఏ సెక్షన్లో ఉంటుంది అని అంటే అది థర్డ్ సెక్షన్లో ఉంటుందండి. సో విలేజ్ యొక్క సరిహద్దులు కావచ్చు, గ్రామం యొక్క పరిధి కావచ్చు, అవన్నీ కూడా ఈ సెక్షన్ థర్డ్లో ఉంటాయి. దాని యొక్క పేరు కూడా అదేవిధంగా ఈ యొక్క సెక్షన్ థర్డ్లోనే నిర్ణయించడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇక సెక్షన్ 4th వచ్చేసరికి మనకు గ్రామ పంచాయతీ యొక్క ఏర్పాటు నమోదు అనేది మనకు సెక్షన్ 4లో ఇవ్వడం జరిగిందండి. ఓకే, గ్రామ పంచాయతీ ఏర్పాటు అనేది సుమారుగా 300 నుండి 500 వరకు జనాభా ఉన్నట్లయితే, సుమారుగా 300 నుండి 500, 300 to 500 ఒకవేళ జనాభా కనుక ఉన్నట్లయితే మనకు ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది ఈ యొక్క చట్టంలో అన్నమాట. ఓకే, మరి ఒక గ్రామ పంచాయతీలో ఒకే గ్రామం ఉంటుందా అని అడిగితే మనకు ఒకే గ్రామము ఉండవచ్చు, లేదా ఒకటి కంటే ఎక్కువ గ్రామ పంచాయతీలు, ఒకటి కంటే ఎక్కువ గ్రామాలు కూడా ఉండవచ్చును. సో అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు ఇప్పటివరకు అయితే మనకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఈ చట్టం ద్వారా 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి. సో మనకు 12,000 అంటే ఈ మధ్యలో ప్రకటించినటువంటి సంఖ్య వచ్చేసి 12,751 గ్రామ పంచాయతీలు మనకు షెడ్యూల్ 8లో తెలియజేయడం జరిగింది. అవన్నీ కూడా గ్రామ పంచాయతీలుగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక అంటే ఒక గెజెట్ విడుదల చేసి ఒక కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేయవచ్చు, లేదా రద్దు చేయవచ్చు, లేదా దాని యొక్క పేరును కూడా మార్చే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, ఇక మనము ఒకసారి ఈ సెక్షన్ 6 అనేది చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటిది సెక్షన్ 6 అనేది మనకు గ్రామ సభ గురించి తెలియజేస్తుంది. సో గ్రామ సభ దాని యొక్క విధులు కావచ్చు, దాని యొక్క ఏర్పాటు విధానము, అదేవిధంగా మిగతా గ్రామ సభ విషయాలన్నీ కూడా మీకు సెక్షన్ 6లో మనకు సెక్షన్ 6లో మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రతి గ్రామానికి ఒక గ్రామ సభ ఉంటుందండి. సో ప్రతి గ్రామానికి కంపల్సరీ ఒక గ్రామ సభ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రామ సభలో సభ్యులు ఎవరు ఉంటారు అని క్వశ్చన్ అడగవచ్చు మనకు. ఓకే, గ్రామ సభలో ఉండేటువంటి సభ్యులు ఎవరు అంటే, గ్రామ సభలో అంటే గ్రామ పంచాయతీలో ఉండేటువంటి ఓటర్లు అందరూ కూడా గ్రామ సభలో సభ్యులే.
ఓకే ఓటర్లు అందరూ, అంటే ఇక్కడ మనకు చిన్నపిల్లలు కానీ ఓటరు నమోదు కానటువంటి చిన్నపిల్లలు అందులో సభ్యులు కారు. కాబట్టి ఇక్కడ చూసుకోవాలి మనము, దీనికి సపరేట్ అంటే స్పెషల్గా ఎన్నిక అంటూ ఏముండదు గ్రామ సభలో సభ్యులకు. అందులో ఉండటం ఓటర్లు అందరూ కూడా గ్రామ సభలో సభ్యులే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ గ్రామ సభ అనేది, ఓకే ఇవన్నీ కూడా మనకు సెక్షన్ 6 కిందకి వస్తాయండి, 6 కిందకి. అదేవిధంగా ఇక్కడ మనకు గ్రామ సభలో, గ్రామ సభ అనేది ప్రతి 2 నెలలకు ఒకసారి, ఓకే అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి సంవత్సరానికి 6 సార్లు 6 పర్యాయాలు సమావేశం కావాల్సి ఉంటుందన్నమాట. ఓకే గ్రామ సభ అనేది ప్రతి 2 మంత్స్కు ఒకసారి, అదేవిధంగా సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 6 సార్లు అది సమావేశం అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ సమావేశాల్లో కనీసం 2, అంటే మినిమం 2 సమావేశాలు అనేవి మహిళలకు సంబంధించి, అదేవిధంగా వృద్ధులకు లేదా అనగారిన వర్గాలకు సంబంధించి, బీసీఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సమస్యలను ప్రత్యేకంగా చర్చించేటువంటి సమావేశాలు అయి ఉండాలి. అంటే ఇవి ఒక 2 వాటికి కేటాయించాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకు ఇక్కడ చూసినట్లయితే ఈ గ్రామ సభ నిర్వహించడానికి ఒక కోరం అవసరం అండి. సో కోరం అంటే మినిమం మెంబర్స్ ఎంత ఉండాలన్నది, ఇక్కడ మనకు ఒక కోరం సూచించడం జరిగింది అనమాట. ఆ కోరం ఏంటిది ఒకసారి చూసినట్లయితే మనకు అప్ టు 500 ఓటర్స్ ఉన్నట్లయితే, ఓకే మన గ్రామ సభలో సభ్యులు ఎవరు, ఓటర్స్. సో అప్ టు 500 సభ్యులు ఎవరైతే ఉంటారో అప్పుడు మినిమం 50 మెంబర్స్, అంటే 500 వచ్చి కూడా మనకు గ్రామ సభలో ఉండాల్సిన అవసరం లేదు. సో 500 ఓటర్స్ ఉన్నట్లయితే మనకు 50 మెంబర్స్ మినిమం అక్కడ మనకు కోరం అనేది ఉండాలి, మినిమం మెంబర్స్ అనేది కోరం ఉండాలన్నమాట. అదేవిధంగా 501 అయితే 75, అదేవిధంగా 1001 నుండి 3000 వరకు 150, 3001 నుండి 5000 వరకు 200 మెంబర్స్, 5001 నుండి 10000 వరకు 300 మెంబర్స్. అబౌవ్ 10000 ఓటర్స్ కనుక ఉన్నట్లయితే మేజర్గా గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో అందులో వాళ్ళు 400 మెంబర్స్ వరకు కోరం అనేది ఉంటుంది. సో ఈ కోరం ద్వారా సభను వాళ్ళు నిర్వర్తించుకోవడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఒకటి మనకు సెక్షన్ 5 గురించి టౌన్షిప్, ఓకే ఇక్కడ సెక్షన్ 5 అనేది మనకు ఏం తెలియజేస్తుందంటే టౌన్షిప్ అంటే చిన్న పట్టణం కావచ్చు, బస్తీ కానీ, సెక్షన్ 5 అనేది తెలియజేస్తుంది అన్నమాట. ఒకవేళ ఇంతకుముందు చెప్పినటువంటి కోరం ఏదైతే ఉందో, ఓకే ఈ కోరం అనేది నిర్ణయించిన సమయానికి ఒకవేళ కోరం కనుక హాజరు కాకపోతే ఏం జరుగుతుంది అంటే కోరం వాయిదా పడుతుందండి. సో ఎంతసేపు వాయిదా పడుతుంది, ఎంత టైం వాయిదా పడుతుందంటే దానికి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, 2 గంటల లోపల మళ్ళీ సమావేశం నిర్వహించాల్సి ఉంటుందన్నమాట. ఓకే అదే 2 గంటల లోపల ఒకవేళ కోరం కనుక లేనట్లయితే అప్పుడు కూడా మనం సమావేశాన్ని నిర్వహించవచ్చు. సో మినిమం కోరం అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది 2 అవర్స్, అప్ టు 2 అవర్స్ ఒకవేళ కోరం అనేది అక్కడ గ్రూప్ కానట్లయితే మనము సమావేశాన్ని నిర్వహించవచ్చు అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ నిర్వహించినటువంటి ప్రతి సమావేశాన్ని, ఓకే ఒక వీడియోగా చిత్రీకరించి ఆ సమావేశాన్ని సంబంధిత ఏదైతే మనకు వెబ్సైట్ ఉందో, గ్రామ పంచాయతీ వెబ్సైట్ ఏదైతే ఉందో దానిలో అప్లోడ్ చేయాలన్నమాట, వాళ్ళు రిక్వైర్ చేసినటువంటి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా తీర్మానం చేసినట్లయితే గ్రామ సభ ఎందుకు పెడతారు అని అంటే కొన్ని తీర్మానాలు చేయడానికి గ్రామ సభను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో గ్రామ సభలో ఏదైతే తీర్మానం చేస్తారో, విలేజ్ డెవలప్మెంట్కి ఏదైతే తీర్మానం చేస్తారో, ఆ తీర్మానాన్ని మెజారిటీ ఓట్లు, చేతులు ఎత్తడం ద్వారా సూచించవచ్చు. ఓటింగ్ మెథడ్ అంటూ ఏముండదండి, జస్ట్ చేతులు లావటం ద్వారా వాళ్ళు ఆ యొక్క తీర్మానానికి మద్దతు తెలియజేయచ్చు. అదేవిధంగా సాధారణంగా అయితే తీర్మానాలన్నీ కూడా ఏకగ్రీవంగా వాయిస్ ద్వారా వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ గ్రామ సభకు వచ్చేసి 7వ షెడ్యూల్లో కొంతమంది అధికారుల గురించి మనం తెలియజేయడం జరిగింది. సో 7వ షెడ్యూల్లో సూచించినటువంటి అధికారులందరూ కూడా, అంటే గ్రామ స్థాయిలో ఉండేటువంటి చాలామంది అధికారులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్
ఓకే, చాలామంది ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ అసిస్టెంట్ కావచ్చు, అదేవిధంగా చౌకధర దుకాణం కావచ్చు, ఇంకా హెడ్ మాస్టర్ కావచ్చు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలామంది అధికారులు ఇక్కడ మనకు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మొదలైన అధికారులందరూ కూడా మనకి సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఏదైతే గ్రామ సభను నిర్వహిస్తారో ఆ గ్రామ సభను ఈ యొక్క పంచాయతీ కార్యదర్శి, మీరు ఏదైతే ఇప్పుడు పోస్టర్ రాస్తున్నారో ఆ పంచాయతీ కార్యదర్శి దాని యొక్క ఎజెండాను తయారు చేయాలి. ఎజెండా అంటే ఏం లేదండి, సో ఏ విధంగా గ్రామ పంచాయతీ యొక్క గ్రామ సభను నిర్వహించాలని చెప్పేసి ఒక స్టెప్ బై స్టెప్ ఒక కార్యక్రమ పట్టికను తయారు చేయడమే ఎజెండా అంటారు. సో ఎజెండాను అతను తయారు చేయాల్సి ఉంటుందన్నమాట, వాళ్ళు తయారు చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ సమావేశాలకు ఏదైతే గ్రామ సభ ఉంటుందో ఆ సమావేశాలకు తప్పనిసరిగా గ్రామ సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. సో గ్రామ సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. ఒకవేళ సర్పంచ్ అందుబాటులో లేనట్లయితే ఉప సర్పంచ్ అధ్యక్షునిగా ఉండవచ్చు. ఓకే, గ్రామ సభకు సర్పంచ్ లేని పక్షంలో మాత్రమే ఉప సర్పంచ్ అధ్యక్షునిగా ఉండవచ్చు. లేదా ఈ ఇద్దరూ లేనప్పుడు ఎవరైనా ఒకరు, అంటే గ్రామ పంచాయతీ సూచించినటువంటి సభ్యులు సూచించినటువంటి ఎవరైనా ఒక వార్డు సభ్యులు దానికి అధ్యక్షులుగా వ్యవహరించవచ్చు ఇద్దరు లేనప్పుడు. ఓకే, ఇదండి. నెక్స్ట్ మనకు, సో ఇక్కడ ఇంకొక సెక్షన్ మీకు వచ్చిందండి, ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ సెక్షన్ 8 కింద తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, వార్డు మెంబర్ను ఎలా ఎలెక్ట్ చేసుకోవాలి, ఎన్నిక విధానం అనేది సెక్షన్ 8లో మనకిక్కడ సూచించడం జరిగింది. సో ఇక్కడ వార్డు సభ్యుల గురించి మనం తెలియజేసినప్పుడు ముఖ్యంగా, ఓకే, ఈ వార్డు సభ్యులు అనేది మనకి ఇక్కడ పంచాయతీరాజ్ కమిషనర్ నిర్ణయించిన సంఖ్య ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా వార్డు సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, వీరి కనిష్ట గరిష్ట సంఖ్య కూడా మనక్కడ కింద మీకు లిస్టులో ఇస్తాను. ఓకే, ఇది 2011 సెన్సస్ ప్రకారం వార్డు సభ్యులు జనగణన ప్రకారం ఏ విధంగా ఉంటుందన్నది ఇక్కడ మనకు కింద చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. ఇక్కడ వార్డు సభ్యులు కనిష్ట వార్డు సభ్యుల సంఖ్య, అది ఎంత చిన్న గ్రామ పంచాయతీ, 5 సభ్యులు ఉంటారు. అదేవిధంగా గరిష్ట వార్డు సభ్యుల సంఖ్య వచ్చేసి 21. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ నోట్. కనిష్టం 5, అదేవిధంగా గరిష్టం వచ్చేసి 21 సభ్యులు మనక్కడ ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. అయితే 2011 సెన్సస్ ప్రకారం వార్డు సభ్యులు ఈ విధంగా ఉండాలని సూచన జరిగింది. అప్ టు 300 వరకు 5 వార్డు సభ్యులు, అంటే 5 వార్డు సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 301 నుండి 501 టు 1509, 1501 టు 3011, 3001 టు 5013, 5001 టు 10015, 10001 టు 15017, 15001 టు 25019, 25,000 కంటే, సారీ ఇక్కడ ఒక 0 తక్కువ కొట్టాను, సో 25,000 కంటే ఎక్కువ ఉన్నట్లయితే 21 మెంబర్స్ మ్యాక్సిమం గరిష్ట సభ్యుల సంఖ్యను అక్కడ రాష్ట్ర పంచాయతీరాజ్ సెక్రటరీ గారు తెలిపిన విధంగా ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం, పై ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ కూడా సర్పంచ్ని ఇంక్లూడ్ చేసుకొని చెప్పడం జరిగిందనమాట. ఓకే, దీని గురించి మనకు తెలియజేసే సెక్షన్ ఏంటి అని అడగవచ్చు. సో సెక్షన్ వచ్చేసి 7, అంటే గ్రామ పంచాయతీలో ఎంతమంది స్ట్రెంగ్త్ ఉండాలి, స్ట్రెంగ్త్ మీన్స్ ఇక్కడ వార్డు సభ్యులు ఎంతమంది ఉండాలని తెలియజేసేటువంటి సెక్షన్ ఏది అని చెప్పేసి అంటే మనకు సెక్షన్ 7 అని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి, ఇక్కడ ఒకటి చూడండి బాక్స్లో ఇచ్చాను, డివిజన్ ఆఫ్ వార్డ్స్. ఓకే, వార్డ్స్ను డివైడ్ చేయడం అనేది యాజ్ పర్ సెక్షన్ 10 ప్రకారం మనము వార్డ్స్ను డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ జనాభా ప్రతిపాదికన, ఏరియా ప్రతిపాదికన వార్డును డివైడ్ చేయడం అనేది సెక్షన్ 10 ప్రకారం జరుగుతుంది. మరి ఈ వార్డ్ మెంబర్స్ ఏ విధంగా ఎన్నికవుతారు, ఓకే, ప్రత్యక్షంగానా పరోక్షంగానా ఏ విధంగా ఎన్నికవుతారు చూసినట్లయితే, ఇది సభ్యుల ద్వారా ప్రత్యక్ష ఎన్నిక అండి. ప్రత్యక్ష ఎన్నిక ద్వారా రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఇది ఎన్నిక చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇంతకుముందు కూడా ఉన్నది అదేవిధంగా ఉన్నది. అదేవిధంగా వీరి యొక్క పదవీ కాలం వచ్చేసి 5 అండి. సో వార్డు సభ్యులు కావచ్చు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ కావచ్చు, వారి యొక్క పదవీ కాలం వచ్చేసి 5.
అయితే ఇది మొదటి సమావేశం జరిగిన రోజు నుండి లెక్కించాలని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా ఇందులో ప్రతి ఒక్కరి కూడా ఎస్సీ ఎస్టీ మరియు వారికి సంబంధించినటువంటి జనాభా మేరకు రిజర్వేషన్లు అనేవి కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉంటాయి. సో ఆ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వెనుకబడిన తరగతులు బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు 34% రిజర్వేషన్ అనేది ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉంటారో వారి రిజర్వేషన్ అనేది రొటేషన్ పద్ధతిలో ఉంటాయన్నమాట. సో రొటేషన్ పద్ధతిలో వాళ్ళు వరుసగా 2 పర్యాయాల ఎన్నిక తర్వాత మార్పు ఉంటుంది. అంటే 2 సార్లు అంటే ఒకసారి వచ్చినటువంటి ఏదైతే ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు లేదా బీసీ కావచ్చు అదే వ్యక్తి మరోసారి ఎన్నికలో ఉంటారు. తర్వాత నెక్స్ట్ అంటే వరుసగా 2 పర్యాయాల ఎన్నిక తర్వాత వారిని మార్చడం అనేది జరుగుతుంది. వారి యొక్క రిజర్వేషన్ అనేది మార్చడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు షెడ్యూల్డ్ తెగల అంటే ఏదైతే ఎస్టీ జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో, సో ఎస్టీ జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో 50% ఒకవేళ ఎస్టీ కనుక 50% పైబడి వారు ఉన్నట్లయితే మాత్రమే వారికి 50% సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు 100% కనుక ఉన్నట్లయితే మొత్తం అదే వర్గానికి రిజర్వ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, 50 అబౌ ఉంటే మాత్రమే 50%, తర్వాత 100% ఉంటే మాత్రమే ఓకే 100% వాళ్ళకి రిజర్వ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ ఎవరైతే ఉంటారో వారు వార్డుల యొక్క రిజర్వేషన్ను నిర్ణయిస్తారు. అంటే వాళ్ళ సొంత నిర్ణయం కాదండి, యాజ్ పర్ ఈ యొక్క గ్రామ పంచాయతీ ఏదైతే పంచాయతీరాజ్ చట్టం ఉందో ఆ రూల్స్ ప్రకారము ఆర్డీఓ అతను ఏం చేస్తారంటే ఆఫీసర్ వారి యొక్క రిజర్వేషన్ వార్డుల పరంగా ఏ వార్డుకు ఎవరు ఏ రిజర్వేషన్ రోస్టర్ అనేది వాళ్ళు తయారు చేయడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఒక చూడండి, టర్మ్ ఆఫ్ ఆఫీస్ మెంబర్స్. ఓకే, వాళ్ళ యొక్క కాలపరిమితి, ఆఫీస్ మెంబర్స్ మీన్స్ ఇక్కడ ఎవరు కాదండి, వార్డ్ మెంబర్స్ యొక్క కాలపరిమితి, తర్వాత సర్పంచ్ యొక్క కాలపరిమితి అంతా కూడా ఇక్కడ మనకు సెక్షన్ 14లో తెలియజేయడం జరుగుతుందన్నమాట. సెక్షన్ 14 అనేది వాళ్ళ యొక్క కాలపరిమితి, డ్యూరేషన్ ఎంత ఉంటుంది అని చెప్పేసి ఏదైతే మనం 5 ఇయర్స్ అని చెప్పుకున్నామో అది మనకు సెక్షన్ 14లో తెలియజేయడం జరుగుతుందన్నమాట. అది కూడా ఒక ముఖ్యమైనటువంటి సెక్షన్ అన్నమాట. నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి ఒక ఈ ప్రపోర్షనేట్ పర్సంటేజ్ అని ఉన్నది, ఏ విధంగా తీసుకోవాలి బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది, ఎంత పర్సెంట్ తీసుకోవాలి మండల స్థాయిలో అనేది. సో చూసినట్లయితే ఇది మండల్ వైజ్గా ఎట్లా తీసుకోవాలి పర్సంటేజ్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో అది ఏ విధంగా ఉన్నది అని అంటే, సో మండల్ వైజ్ ఉన్నటువంటి పర్సంటేజ్ వార్డ్ మెంబర్స్ అండ్ సర్పంచ్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ద స్టేట్, ఓకే రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్ బ్యాక్వర్డ్ బీసీ రిజర్వేషన్ ఎంతైతే ఉందో అది డివైడెడ్ బై ఓకే బై స్టేట్ పర్సంటేజ్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ నెంబర్ పర్సంటేజ్ ఒక జనాభా పర్సంటేజ్ అనమాట, ఇంటూ మండలంలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క జనాభా పర్సంటేజ్ ఏదైతే ఉందో అదిని మల్టిప్లై చేయడం ద్వారా మనకు మండలంలో ఎంత బ్యాక్వర్డ్ వారికి ఎంత పర్సెంట్ వారికి మనం రిజర్వేషన్ కేటాయించవచ్చు అని చెప్పేసి యొక్క సూత్రం అనేది మనకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓటర్స్ అనేది మనకు సెక్షన్ 13 తెలియజేస్తుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయడానికి సెక్షన్ 13 అనేది ఒకటి మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇంతకుముందే మనం చెప్పుకున్నాము వారి యొక్క సభ్యుల యొక్క పదవి కాలం వచ్చేసి, సభ్యులు అంటే ఎవరు, మనకు వార్డ్ మెంబర్స్ కావచ్చు సర్పంచ్ కావచ్చు, సభ్యుల కాలం పదవీ కాలం వచ్చేసి మనకు 5 ఇయర్స్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఒకవేళ ఖాళీ అయిన ఎడల ఉప ఎన్నిక నిర్వహించుకోవచ్చు. ఖాళీ అయినట్లయితే మనము ఆ యొక్క పోస్ట్ ఆ యొక్క పదవికి మనము ఉప ఎన్నిక అనేది 4 నెలల్లో మనం నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఉప ఎన్నిక అనేది ఎన్ని నెలల్లో ఒకవేళ ఖాళీ అయిన తర్వాత అంటే అక్కడ అనుకోకుండా ఖాళీ అయినప్పుడు మనకు 4 నెలల్లో మనము ఆ యొక్క ఖాళీ అయినటువంటి పదవికి మనం ఉప ఎన్నిక అనేది నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ రీఎలక్షన్స్ అనేవి మళ్ళీ ఎలక్షన్స్ అనేవి ఈ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి 6 నెలల కంటే తక్కువ సమయం ఒకవేళ ఉన్నట్లయితే అక్కడ ఉప ఎన్నిక అనేది అవసరం లేదు. సో 6 నెలల కంటే
తక్కువ ఉంటే ఉప ఎన్నిక అవసరం లేదు. మినిమం 4 మంత్స్లో మనం ఉప ఎన్నిక అనేది నిర్వహించుకోవచ్చును. ఓకే నెక్స్ట్ మనము ఈ గ్రామ సభకు ఒక కో ఆప్షన్ మెంబర్స్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. అది ఎవరై ఉంటారంటే ఎంపీటీసీ నుండి ఒకరిని మనం తీసుకోవచ్చు అండి. ఓకే, ఎంపీటీసీ నుండి ఒకరిని తీసుకోవచ్చు, లేదా ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా కో ఆప్షన్ మెంబర్గా తీసుకోవచ్చు. అదేవిధంగా ఒక సీనియర్ సిటిజన్ కూడా మనం కో ఆప్షన్ మెంబర్గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది గ్రామ సభలలో. ఓకే, అండ్ ఇక్కడ మనకు గుర్తుంచుకోవాలి, కో ఆప్షన్ మెంబర్స్ కేవలం మీటింగ్కి మాత్రమే అటెండ్ అవుతాడు, బట్ అతనికి ఓటు వేసేటువంటి అధికారము లేదు. ఓకే, అనేబుల్ క్యాస్ట్ దిర్ ఓట్ అనమాట. అతను ఓటు వేసేటువంటి అధికారం మాత్రము ఈ కో ఆప్షన్ మెంబర్కు ఉండదు. నెక్స్ట్, ఈ గ్రామ సభ ఏదైతే ఉందో, ఈ గ్రామ సభ ఏదైతే ఉందో అది ఈ క్రింది విషయాలను సమీక్షించవచ్చు. అంటే చాలా విషయాలు ఉంటాయండి గ్రామ సభ, దాదాపు ఆల్మోస్ట్ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క అంశము గ్రామ సభ కిందకే వస్తుంది. సో అవిటి మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అందులో మనకు పెద్దగా ఇబ్బంది ఏముండదు అనమాట. పరిశుభ్రత అని ఇక్కడ ఇచ్చాడు మనకు. ఓకే, పరిశుభ్రత, చెత్త ఇదంతా కూడా ఎరివేయడం కావచ్చు, ఇదంతా కూడా. అదేవిధంగా ప్రతిపాదనలు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా గ్రామ సభ యొక్క ఓకే విధులు అన్నమాట. అది సమీక్షించేటువంటి అధికారాలని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే పథకాలు ఉంటాయో వాటిని నిర్ణయించవచ్చు, ఎవరికి ఇవ్వాలన్నది కూడా ఈ గ్రామ సభని నిర్వహిస్తుంది. వీధి లైట్లు నిర్వహణ, చెట్ల పెంపకము, కుటుంబ సంక్షేమము, పబ్లిక్ హెల్త్ మొదలైనవి. అదేవిధంగా రహదారులు కావచ్చు, చెరువులు, బావులు, కాలువలు, ఇవన్నీ కూడా నిర్వహించేటువంటి బాధ్యత. కమ్యూనిటీ ఆస్తులు, బీసీ ఎస్సీ ఎస్టీ, తదితర ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాస్థలాలు, ఓకే పార్కులు మొదలైనవన్నీ కూడా నిర్వహించాల్సి ఉంటుంది. తర్వాత ఉత్సవాలు, పండుగలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు అంటే గ్రామానికి సంబంధించినటువంటివి. అదేవిధంగా విరాళాలు సేకరించడం, గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు వేసుకోవడము మొదలైనవన్నీ కూడా ఈ యొక్క గ్రామ సభ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా పథకాలు ఏ విధంగా అందుతున్నాయి అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా స్వచ్ఛంద సేవ కావచ్చు, శ్రమదానం కావచ్చు, ప్రణాళికలు కావచ్చు. ఓకే, విధి దీపాలు, కుళాయిలు, అదేవిధంగా పరిశుభ్రత, కాలుష్యము, రక్షణ, ప్రజారోగ్యం మొదలైన ఇవన్నీ కూడా మనకు గ్రామ సభ పరిధిలోనికే వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా గ్రామ సభ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మత సామరస్యాన్ని, అదేవిధంగా ఇంకా చాలా అంశాలు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోండి. ఇవన్నీ కూడా గ్రామ సభ నిర్ణయం తీసుకునేటువంటి గ్రామ సభ ఆధీనంలో ఉన్నటువంటి అంశాలని మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా కొన్ని అంశాలు మనకు ఇవ్వడం జరిగింది. వయోజన విద్య కావచ్చు, ఓకే పన్నులు కావచ్చు, ఓకే ఎస్ఎస్జి కావచ్చు, నిర్వహణ కావచ్చు. ఓకే, ఇవే కాకుండా ఇంకా ప్రభుత్వం ద్వారా ఏమని నిర్ణయించినటువంటి అంటే తగిన సమయంలో ప్రభుత్వానికి చేయూతనిచ్చే విధంగా గ్రామ పరిధిలో ఇలాంటి విధులు కూడా అదనంగా చేర్చడం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇది అండి మనకు పంచాయతీరాజ్ చట్టం ముఖ్యాంశాల్లోని కొన్ని సెక్షన్లు మీకు తీసుకొని వీడియో చేయడం జరిగింది. ఇంకా మరిన్ని వీలైనన్ని వీడియోస్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.